స్టూడెంట్స్, ఇన్ ద ప్రీవియస్ లెక్చర్ ఐ హ్యావ్ ఫినిష్డ్ వర్క్షీట్ 1. టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ కాన్సెప్ట్ అండ్ బేస్డ్ ఆన్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వర్క్షీట్ 2. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ అస్ సీ వాట్ ఈజ్ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ. ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ అంటే ఏంటనేది తెలుసుకుందాం. ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ హోమోజినిటీ, హోమ్ మీన్స్ సేమ్, హోమో మీన్స్ సేమ్ సేమ్ ఒకే రకమైనవి అనే దాని అర్థం అనమాట. నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు దానికి ఆన్సర్ చెప్పండి. 2 mangoes + 2 mangoes = how much? ఎస్ 4 mangoes. 2 apples + 2 apples = how much? ఎస్ 4 apples. 2 fruits + 2 fruits = how much? 4 fruits. కరెక్ట్. ఇక్కడ వరకు మీరు ఎటువంటి డౌట్ లేకుండా చెప్పగలిగారు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పుకుంటూ చూద్దాం. 2 apples + 2 bananas = how much? 2 apples + 2 bananas = how much? ఇది ఒకసారి యాడ్ చేసి చెప్పండి. 2 books + 2 pens = how much? 2 pens + 2 pens = how much? 4 pens. బట్ ఐఎమ్ ఆస్కింగ్ 2 pens + 2 books = how much? చెప్పలేము కదా. సో సిమిలర్లీ ఫర్ ద ఫండమెంటల్ ఆర్ డెరివ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆల్సో. అంటే ఇంతకుముందు మనం ఏం చేసాం, ఒకే రకమైన క్వాంటిటీస్ని యాడ్ చేయగలిగాం లేదా సబ్ట్రాక్ట్ కూడా చేయగలం. 4 apples - 2 apples = how much? యూ కెన్ సే దట్ 2 apples. 4 apples - 2 bananas = how much? 4 apples నుంచి 2 bananas తీయగలమా? తీయలేం కదా. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎదర్ యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ డిఫరెంట్ క్వాంటిటీస్. ఇన్ ఫిజిక్స్ వీ కెన్ సే ద సేమ్ 2 physical quantities ఆఫ్ సేమ్ కైండ్ ఆర్ సేమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ కెన్ ఎదర్ బి యాడెడ్ ఆర్ సబ్ట్రాక్టెడ్, బట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్వాంటిటీస్ వీ కెన్ నాట్ యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్. దీస్ కాల్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ. అంటే ఒకే రకమైనటువంటి ఫిజికల్ క్వాంటిటీస్ని మనం యాడ్ చేయొచ్చు లేదా సబ్ట్రాక్ట్ కూడా చేయొచ్చు, కానీ డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ని యాడ్ చేయలేము సబ్ట్రాక్ట్ చేయలేము. దీస్ కాల్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ. లెట్ సీ మ్యాథమెటికలీ. సో ఇప్పుడు మనం డిస్టెన్స్ని డిస్టెన్స్ని యాడ్ చేయొచ్చు లేదా వెలాసిటీని వెలాసిటీని యాడ్ చేయొచ్చు లేదా యాక్సలరేషన్ని యాక్సలరేషన్ యాడ్ చేయొచ్చు లేదా ఫోర్స్ని ఫోర్స్ని యాడ్ చేయొచ్చు లేదా సబ్ట్రాక్ట్ చేయొచ్చు, బట్ వీ కెనాట్ యాడ్ డిస్టెన్స్ ప్లస్ వెలాసిటీ, డిస్టెన్స్ ప్లస్ యాక్సలరేషన్, యాక్సలరేషన్ ప్లస్ ఫోర్స్. ఇట్లా మనం యాడ్ చేయలేము. సేమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ని యాడ్ చేయగలము. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ సే దట్ v = u + at, మీకు తెలుసు కదా. ఇందులో v అంటే ఏంటి? దిస్ వి స్టాండ్స్ ఫర్ వెలాసిటీ, దిస్ యూ స్టాండ్స్ ఫర్ వెలాసిటీ. మరి ఏటీ అనేది ఏమవుతుంది? ఆటోమేటిక్గా వెలాసిటీ అవ్వాలి. ఇంకా ఇంకొక ఛాన్స్ ఏమీ లేదు. దిస్ ఏటీ మస్ట్ బి ఈక్వల్ టు వెలాసిటీ ఓన్లీ. అలాగే ఇంకోటి ఏదైనా తీసుకుందాం, s = మీకు బాగా తెలిసినటువంటి ఈక్వేషన్స్, ut + 1/2 at² అని చెప్పాము అనుకోండి. ఇఫ్ s = nothing but డిస్ప్లేస్మెంట్ ఆర్ డిస్టెన్స్, ut మస్ట్ బి డిస్టెన్స్, హాఫ్ ఎయిటీ స్క్వేర్ ఆల్సో మస్ట్ బి డిస్టెన్స్. దట్స్ ఇట్. దీన్నే మన ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ అని చెప్తాం. వీటిలో ఇవన్నీ నోన్ క్వాంటిటీస్. ఇక్కడ u అనేది వెలాసిటీ, t అనేది టైం. వెలాసిటీని టైంతో మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? డిస్టెన్స్ వస్తుంది కదా. యాక్సలేషన్ టైం స్క్వేర్తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? వెలాసిటీ వస్తుంది కదా. ఇవి నోన్. ఒకవేళ ఎప్పుడైనా అన్నోన్ ఫిజికల్ క్వాంటిటీస్ కూడా ఇచ్చినప్పుడు కూడా మీరు వాటిని ఇదే ప్రిన్సిపల్ బేస్ చేసుకుని వాటిని ఐడెంటిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఫిజికల్ క్వాంటిటీ v = at + bt² + ct³ అని ఏమైనా చెప్పాను అనుకుందాం. దెన్ వాట్ ఈస్ దిస్ ఏటీ చెప్పండి? వాట్ ఈస్ దిస్ ఏటీ? ఏటీ ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ. వాట్ ఈస్ దిస్ బీటీ స్క్వేర్? బి ఈజ్ అన్నోన్ క్వాంటిటీ, ఐ డోంట్ నో వాట్ ఈస్ బి, బట్ బీటీ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ. ఐ డోంట్ నో వాట్ ఈస్ సి, వేర్ టీ ఈజ్ టైమ్, అది ఒకటే తెలుసు నాకు. వేర్ సిటీ క్యూబ్ ఈక్వల్ హౌ మచ్? ఇట్స్ నథింగ్ బట్ వెలాసిటీ. గాట్ ఇట్? లేదా ఇంకొక ఫిజికల్ క్వాంటిటీ తీసుకున్నాను, s = at - ct⁴ - dl³ - em⁵ ఇలా చెప్పాను అనుకుందాం. ఇందులో తెలిసింది ఒకటే ఒక ఫిజికల్ క్వాంటిటీ, దట్ ఈస్ ఎస్ అని చెప్పాను అనుకోండి. వాట్ ఈజ్ ఎస్? ఎస్ ఈజ్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్ అని చెప్తే, దిస్ ఎయిటీ ఈజ్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్, ct⁴ ఈజ్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్ చెప్పండి. dl³ ఈజ్ నథింగ్ బట్ em⁴⁵ ఈజ్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్. గాట్ ఇట్? సో ఇది మన యొక్క ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనకి చాలా సమ్స్ వర్క్షీట్లో ఉన్నాయి. జేఈ మెయిన్స్ ఎంసెట్లో కూడా చిన్న చిన్న ప్రశ్నలు అడిగేటప్పుడు ఇలాంటివి అడుగుతారు. సో ఒక ప్రాబ్లం మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూస్తాను ఇప్పుడు.
సరేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే దట్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఏటీ ప్లస్ బిఎల్ స్క్వేర్ ప్లస్ సి ఎం పవర్ 5 అని చెప్పాడు అనుకుందాం. వేర్ వి ఈజ్ వెలాసిటీ, టీ ఈజ్ టైమ్, ఎల్ ఈజ్ లెంత్, ఎం ఈజ్ మాస్ అని చెప్పి అనుకుంటే హీ విల్ ఆస్క్ యూ వాట్ ఈజ్ ఏ, వాట్ ఈజ్ బి, వాట్ ఈజ్ సి అని అడిగాడు అనుకోండి. ఈజీగా మనం చేయొచ్చు. ఎలా? వి ఈజ్ నథింగ్ బట్ ఏటీ, వి ఈజ్ నథింగ్ బట్ బిఎల్ స్క్వేర్, వి ఈజ్ నథింగ్ బట్ సి ఎం పవర్ 5 అనమాట. ఎందుకంటే ఇది వెలాసిటీ కాబట్టి యాజ్ అ హోల్ దిస్ ఈజ్ వెలాసిటీ, దిస్ ఈజ్ వెలాసిటీ, దిస్ ఆల్సో వెలాసిటీ, వెలాసిటీ ప్లస్ వెలాసిటీ ప్లస్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ. సో ఫ్రమ్ దిస్ ఏ ఈక్వల్ టు హౌ మచ్ నౌ, ఏ ఈజ్ నథింగ్ బట్ వి బై టీ, వేర్ వి ఈజ్ నథింగ్ బట్ ఎల్టీ పవర్ మైనస్ 1 బై టీ, విచ్ ఈజ్ నథింగ్ బట్ ఎల్టీ పవర్ మైనస్ 2. వాట్ అబౌట్ దిస్ బి? బి ఈజ్ నథింగ్ బట్ వి బై ఎల్ స్క్వేర్, వేర్ వి ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ ఎల్టీ పవర్ మైనస్ 1 బై ఎల్ స్క్వేర్, విజ్ నథింగ్ బట్ ఎల్ పవర్ మైనస్ 1 టీ పవర్ మైనస్ 1. వాట్ అబౌట్ దిస్ సి? సి ఈజ్ నథింగ్ బట్ వి బై ఎం పవర్ 5, విచ్ ఈజ్ నథింగ్ బట్ ఎల్టీ పవర్ మైనస్ 1 బై ఎం పవర్ 5, విచ్ ఈజ్ నథింగ్ బట్ ఎం పవర్ మైనస్ 5 ఎల్టీ పవర్ మైనస్ 1. దట్స్ ఇట్. సో దిస్ ఇస్ అబౌట్ అవర్ సి వాల్యూ. దీస్ హౌ యూ కెన్ ఫైండ్ ఎనీ అన్నోన్ ఫిజికల్ క్వాంటిటీస్. గాట్ ఇట్? ఇప్పుడు మనం సినాప్సిస్ కంప్లీట్ చేసుకున్నాం, చక్ చక్కమని వర్క్షీట్ లోపలికి వెళ్ళిపోదాం. చాలా ఈజీ వర్క్షీట్ అయితే ఇక్కడ మీరు బ్రేక్ తీసుకోండి. ఈ బ్రేక్ తీసుకున్న తర్వాత ఈ బ్రేక్లో మీరేం చేయాలి, వర్క్షీట్ 2ని ప్రాక్టీస్ చేయాలి. వర్క్షీట్ 2 ప్రాక్టీస్ చేసిన తర్వాత మాత్రమే నా వర్క్షీట్ సొల్యూషన్స్ని చూడాలి. సో అందుకే నేను వర్క్షీట్ని నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తున్నాను. ఈ వీడియో ఇక్కడతో సమాప్తం. నేను నెక్స్ట్ వీడియోలో వచ్చేటప్పటికి మీకు అడిగే మొట్టమొదటి ప్రశ్న, వర్క్షీట్ 2 ప్రాక్టీస్ చేశారా లేదా? ప్రాక్టీస్ చేస్తే ఎన్ని క్వశ్చన్స్ మీకు రాలేదు, ఆ రాని క్వశ్చన్స్ మాత్రమే నేను నా వీడియో చూడండి అని చెప్తాను, వాటిని మాత్రం మీరు ఫాలో చేయండి. సీ యూ ఆల్.